అంటేనే రకరకాల కార్యక్రమాలు ఉంటాయి కొన్ని కొన్ని ప్రలోభాలకు చేసే సందర్భంలో కొన్ని కొన్ని అస్త్రాలను సంధిస్తూ ఉంటారు అది ధన రూపంలో కానివ్వండి వేరే వేరే రూపంలో కానివ్వండి కానీ ఒక్కొక్కసారి సొంత పార్టీ నేతల నుంచే ఎదురు దెబ్బ తగిలినప్పుడు గొక్క తిప్పుకోలేని పరిస్థితి ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి అదే పరిస్థితి వచ్చిందా అంటే కొంతమంది తెలుగు తమ్ముళ్ళు బయటకు వచ్చి చెబుతున్న నిజాలు చూస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ పరిస్థితి అదే అనేది కొత్త కొత్త చిత్రాలు ఒక రకంగా చెప్పాలని చిత్రాలనాలు చిత్రాలనాలు తెర మీదకి వస్తున్నాయి అయితే ఇక్కడ ప్రధానంగా విశాఖ కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ పీఠం ఎట్టి పరిస్థితుల్లో తమకే దక్కించుకోవాలి అని చెప్పి గట్టి పట్టుదల మీద ఉంది తెలుగుదేశం పార్టీ కానీ అక్కడే ఊహించని ఆరోపణలు తెలుగుదేశం పార్టీకి చెందిన ఆ పార్టీలో ఉన్న నేతలు కార్యకర్తలు బయటకు వచ్చి మాట్లాడారు అది ఎవరు ఏంటనేది కూడా కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి విశాఖలో కొన్ని వార్డుల్లో ప్రధానంగా కొన్ని వార్డుల్లో కార్పొరేట్ టికెట్ని పార్టీ పెద్దలు అమ్ముకున్నారు అంటూ తమ్ముళ్ళు ఏకంగా వీధుల్లోకి వచ్చే మాట్లాడుతున్నారు అమ్ముకోవడం అంటే ఏదో తక్కువ కనుకుంటే పొరపాటే అక్కడ వాళ్ళు ఆరోపిస్తున్న దాన్ని బట్టి చూస్తుంటే టిక్కెట్ కావాలంటే యాభై లక్షలు అడుగుతున్నారంట కొందరు టీడీపీలో ఉన్న పెద్దలు ఇది కూడా మేము వంటన మాట అయితే కాదు ముప్పై ఒకటో వార్డు విశాఖలో ముప్పై ఒకటో వార్డు టీడీపీ ప్రెసిడెంట్ దొడ్డి బాపు ఆనంద్ ఆయనే విమర్శించారు బయటకు వచ్చి దీంతో ఒక్కసారిగా కలకలం రేగిందనమాట తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు పరిస్థితి కాస్తంత అక్కడ విశాఖపట్నంలో పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా ఉన్న అచ్చెన్నాయుడు గారి మీదనే తమ్ముళ్ళు అందరూ మండిపడ్డం కష్టపడిన వాళ్ళకి టికెట్లు ఇస్తామని చెప్పి తీరా చూస్తే అనర్హులకు ఇచ్చారు అదొక వ్యతిరేకత అదే టైంలో గతేడాది బీఫామ్ ఫామ్ తీసుకున్న అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళని పక్కన పెట్టి ఇప్పుడు కొత్త వాళ్ళకి టికెట్లు ఇవ్వడం అదే ఏంటి అనేది తమ్ముళ్ళు నిలదీస్తున్నారు మొన్న ఇక్కడ విజయవాడలో కూడా జరిగిన పరిస్థితి అదే కేసీ నాని గారికి ఎదురైన పరిస్థితి కూడా అదే ఎప్పటి నుంచో టీడీపీలో కొనసాగుతున్న వాళ్ళని పక్కన పెట్టి మొన్న నినకాకు మొన్న పార్టీలోకి వచ్చిన వాళ్ళకి టిక్కెట్ ఎలా ఇప్పిస్తారు అనేది ఓకే ఫైనల్గా అధిష్టానం దగ్గర ఉన్న ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి కేసిన నాని గారు ఏం చేశారని అందరూ చూశారు సో ఇటువంటిది ఇప్పుడు విశాఖలో రిపీట్ అవ్వడం అక్కడ కూడా తమ్ముళ్ళ నుంచి రిపీట్ అవ్వడం పైగా మేజర్ ఆరోపణ ఏంటి అంటే టిక్కెట్కి అది కూడా ఒక కార్పొరేటర్ అభ్యర్థి టిక్కెట్ కావాలంటే యాభై లక్షలు తీసుకున్నారు అనేది ఇక ప్రధానమైన ఆరోపణ అంటే ఇక్కడ విశాఖలో గెలిచే అవకాశాలున్న వాళ్ళని తప్పించి డబ్బులు తీసుకుని టిక్కెట్లు ఇస్తున్నారు అనేది ఆ పార్టీకి చెందిన నేతలు ఇప్పుడు ప్రధానంగా ఆరోపిస్తున్నారు ఇలా అయితే విశాఖలో ఎలా బతికి బట్ట కడుతుంది తెలుగుదేశం పార్టీ అనేది ఇప్పటికే సీన్ మారిపోతుంది రోజు రోజుకి పరిస్థితి ఇటువంటి సమయంలో ఈ ఆరోపణల నుంచి ఎలా బయటపడుతుంది దీని మీద ఏం సర్దు చెప్పుకుంటది ప్రజలకి తెలుగుదేశం పార్టీ అనేది కాస్తంత ఆలోచించాల్సిన అంశమే అంటున్నారు రాజకీయ విశ్లేషకుడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి